నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి అభివృద్ధికి 2500 కోట్లు ఇచ్చాం, సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం. కీలక నిర్ణయాలను తీసుకున్న ఏపీ కేబినెట్, పలు సంక్షేమ పథకాలకు ఆమోదం. లోక్సభలో విపక్షాలపై సెటైర్లు వేసిన ప్రధాని మోడీ, బీజేపీ పాలనపై ప్రజల్లో నమ్మకం బలపడిందని వ్యాఖ్య. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 378 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. ఏపీ రాజధానిపై చట్టం చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ శ్యామల్ కుమార్ బిత్ నిన్న 14 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 5వ నిబంధన చెబుతున్న దాని ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 10 ఏళ్లకు మించకుండా ఏపీ తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏపీ కొత్త రాజధానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి విభజన చట్టం రూపొందించిన 6 నెలల్లోపు తగిన ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని అందులో పేర్కొన్నారు. అలాగే కేంద్రం 28 మార్చి 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏపీకి కొత్త రాజధాని ఎంపికలు తీసుకోవలసిన అంశాల గురించిన మార్గదర్శకాలతో అదే ఏడాది ఆగస్టు 30న నివేదిక సమర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ఈబీసీ నేస్తం కార్యక్రమాలకు ఆమోదం, ఉగాది సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ విపక్షాలను టార్గెట్ చేశారు. ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్ముకు దేశ ప్రథమ మహిళగా గొప్ప గౌరవం దక్కిందని, దేశాధినేతగా భారత మహిళలకు ఆమె స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మోడీ కొనియాడారు. ప్రథమ పౌరాల్ని అగౌరవపరిచేలా కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంటూ రాహుల్ గాంధీని, కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరు కాకుండా ఆమెను అగౌరవించారని మండిపడ్డారు. వారి స్వభావమే అంత అన్న ప్రధాని వారిలోని విద్వేషం బయటపడిందని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో 2 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీలక రేట్లను ఆర్బీఐ పెంచడం, అదానీ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్లలో జోష్ నింపింది. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 378 పాయింట్లు లాభపడి 60664కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17872కి ఎక్కబాకింది. ఐటీ, హెల్త్ కేర్, టెక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగ్గులతు శంకర్ నాయక్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్డీఓ కార్యాలయపు సమావేశ హాల్లో సమాచార హక్కు చట్టంపై వచ్చిన 25 ఫిర్యాదులపై పౌర సమాచార అధికారులతో విచారణ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సమావేశ హాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం విధులు పరిధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా ప్రజలు నేరుగా కమిషన్ను సంప్రదిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో కేసులను విచారణ ప్రక్రియ నిర్వహించి కోరిన సమాచారాన్ని అందజేసినట్లు చెప్పారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం రాకపోతే దరఖాస్తుదారులు మొదటి అప్పీలేట్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. మరి ఇంక్రిమెంట్ చాలా మందికి ఇంక్రిమెంట్ కట్ అవుతూ ఉంటది. ఇంక్రిమెంట్స్ కట్ అవ్వరు కానీ చాలా మంది అధికారులు వాటి నుంచి కావాల్సిన సమాన నెంబర్స్ కానీ కావాల్సిన చిన్న స్థాయి ఉద్యోగులు లేకపోతే ఆయా స్థాయి ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలు ఏదైనప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు నేను ఏ రిమార్క్ చేశారు అనే అంశాల్లో తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు పడే క్రమంలో అనేక మంది ఉద్యోగులు వారి యొక్క జరిగిన వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఎందుకు రిమార్క్స్ జరిగినాయి అనే దాన్ని తెలుసుకోవాలనే క్రమంలో చాలామంది ఇవాళ ఆర్టీఐని ఉపయోగించుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులకు కూడా సమాచార హక్కు చట్టం వారికి వాస్తవాలను వెలికి తీసి వారికి జరిగిన అన్యాయాన్ని రూపుమాపుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరై మళ్ళీ సేవలు అందిస్తున్న వారు చాలామంది, అనేక మందికి కూడా
సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మరి ఇతర కోర్టులో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి కావాల్సిన సమాచారం కూడా సమాచార అంతర్జాల పరిధిలోకి వస్తున్నాయి, వాటి ద్వారా కూడా సమాచారం పొందుతున్నాయి. ఈ విధంగా మనం రిజిస్టర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అప్లెట్ అథారిటీ, అప్లెట్ అథారిటీ ఎయిత్ కాలంతో కూడుకున్న సమాచార అంతర్జాలం రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఈ ఎయిత్ కాలంతో కూడుకున్న ఈ రిజిస్టర్ మెయింటైన్ చేస్తే మన దగ్గర కూడా ఆయా పిఏఓస్ స్టేటస్ ఏంటి, అదేవిధంగా పిఏఓస్ ఏ విధంగా పనిచేస్తున్నారు, మన ఎన్ని కేసులు మన దగ్గర ఫైల్ అయినాయి. నగర నియోజకవర్గం విజయపురం మండలం క్షురికాపురం పంచాయతీ మహావీరాపురం గ్రామంలో టీడీపీ పార్టీకి చెందిన 40 కుటుంబాలు, పర్యాటక శాఖ మంత్రి, నగర శాసనసభ్యురాలు ఆర్కే రోజా సోదరులు వై కుమారస్వామిరెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే డి గోపాలరాజు కుమారుడు డి మోహన్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. సార్ రేషన్ కార్డు ఏదైనా స్కీమ్ రాలేదు ఏదైనా కూడా మేము మీకు అందుబాటులో ఉంటాము, మీకు కావాల్సిన పనులు చేస్తాము, మీరు కూడా అలాగే మాకు సహకారం అందిస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మాటే మరిచింది, పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. శివారు గ్రామాల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయన్నారు. ప్రధాన రహదారులు 2-3 మినహా గ్రామాల్లో, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇదేం కర్మ మన రాష్ట్రానికని ప్రజలు వాపోతున్నారు. అలాగే సమయానికి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను సైతం అప్పులు పరిచేసిన ఘనత జగన్కి దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. గత 62 ఏళ్లలో అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పును మించి జగన్ ఒక్కడే ఈ 3 ఏళ్లలో చేశారని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పడం ప్రస్తుతం మన రాష్ట్ర అధోగతికి తార్కాణమని ఆయన వాపోయారు. సమాజంలో ప్రతి వర్గాన్ని మోసం చేసి ఏ వర్గానికి భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి త్వరలోనే గద్దె దిగడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. రావులపాలెం మండలం దేవరపల్లిలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొని గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించారు. వయసు వచ్చాయమ్మా? ధరలు ఎలా ఉన్నాయమ్మా? నిత్యావసర వస్తుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయమ్మా? ఆడవాళ్ళ మీద కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కదా పూర్వం మీద, మీరు టీవీలో అది చూస్తూ ఉంటారు. ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయమ్మా మనకు మీకు సంబంధించిన మీ యొక్క తెలుసున్న వాళ్ళకి? అభివృద్ధి ఎలా ఉందమ్మా? ఏదన్నా ఇల్లు ఇవ్వడం కానీ, స్థలాలు ఇవ్వడం కానీ, మరుదొడ్లు కట్టడం కానీ రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెడితే అది కాదు మూడు అని చెప్పి అది కూడా లేకుండా చేశారు. మనకు రాజధాని ఒకటి ఉండాలంటారా, మూడు ఉండాలంటారా? అమరావతి ఉండడం. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం పలగలపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మంజునాథ్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5 లక్షల భీమా చెక్కును అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వారు అర్ధాంతరంగా మరణించినట్లయితే వారి కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 5 లక్షల భీమా అందజేయడం ఏ పార్టీలో కూడా ఉండదని, ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. మంజునాథ్ యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది. మంజునాథ్ గారు జనసేన పార్టీ ముఖ్య కార్యకర్త, ఇక్కడ మన పార్టీ కోసం ఎన్నో సేవలు చేశాడు. మంజునాథ్ గారు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వం తీసుకోవడం వల్ల
₹5,00,000 బీమా సౌకర్యం కూడా ఆయనకు ఉన్నందువల్ల ఈరోజు ₹5,00,000 చెక్కు అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆయన సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించారు. ఈరోజు ఆ ₹5,00,000 ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఉంది, మంజునాథ్ కుటుంబాన్ని. మేమంతా కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం ఈరోజు జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నందుకు. పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి మనసు అని చెప్పేసి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మేము తలెత్తుకునే విధంగా ఈరోజు మాకు ఆయన కల్పించారు. అటువంటి మహాన్ వ్యక్తికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశాల మేరకు నియోజకవర్గ పార్టీ శ్రేణిలో మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాటిల్తో 3.5 ఏళ్ల తర్వాత కూడా విదేశీ విద్యా పథకం కేవలం 213 మందికేనా? వైసీపీ పాలనలో దళిత పడుకు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. కావున పేద విద్యార్థులకు జగన్ రెడ్డి విదేశీ విద్య అన్యాయంగా దూరం చేయడానికి నిరసన తెలియజేస్తూ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎస్ఎన్ వర్మరేఖ సూచనల మేరకు ఈరోజున పిఠాపుర పట్టణంలో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏం చేద్దారంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క కుమారులు కుమార్తెలకు, విద్యార్థులకు అందరికీ కూడా పై చదువులు, ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే విదేశాల్లో చదువుకోవడానికి స్తోమత లేక చాలామంది ఆగిపోయేవారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా మరి 4,613 మంది విద్యార్థులను విదేశీ విద్య నిమిత్తము ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ మిగిలిన పీజీ కోర్సులు కానీ చదివించడానికి మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఆ రోజున విద్యార్థులందరూ చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చి 3.5 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు విదేశీ విద్య ఏమైందో తెలియదు. ఇప్పుడు మాత్రం అడవడగా విదేశీ విద్య మేము కొనసాగించడం అనేసి 213 మందికి, కేవలం 213 మందికి 11 కోట్లు రూపాయలు ఇచ్చారు. అంటే దళితులకు న్యాయం చేసిన, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అయితే, పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది భారత రాజ్యాంగంలో ప్రకారంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క పేరుని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్లోని బాచ్పల్లి పోలీస్ స్టేషన్ చెందిన పోలీస్ సిబ్బందిని ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డులు అందజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్లోని బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఆదివారం రాత్రి 7:30 సమయంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి విక్రయదారు నుంచి 41 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బాలానగర్ డీసీపీ టి శ్రీనివాసరావు, కుక్కట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, బాచ్పల్లి సిఐ నరసింహారెడ్డి, ఏఎస్ఐ సాయినాథ్, కానిస్టేబుల్ రాజు, రాజేష్ కుమార్, కనకయ్య, హరిలాల్కు సిపి అభినందించి రివార్డులు అందజేశారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో నరసింహారావుపేటలో చేపట్టిన వాటర్ వాల్ పనులను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ జిల్లాధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ జడ్పీటీసీ ముప్పిడి సంపత్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ దేవుణ్ణి సేవ చేసుకునేందుకు తనకు అవకాశం కల్పించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవికి బన్నె తీసుకొస్తానని, భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తానన్నారు. పలువురు ముప్పిడి సంపత్ కుమార్ని శాలువాలు కప్పి పూలదండలతో సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మహాశివరాత్రి పండగ ఏర్పాట్లు అధికారుల మధ్య సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, చైర్పర్సన్ భావన రత్నకుమారుడు అన్నారు.
స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమార్తో కలిసి సమీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టాల ముందు బారికేడ్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఇరిగేషన్ ఆర్ఎన్బి అధికారులకు స్పష్టం చేశారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో స్నానఘట్టాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొన్నారు. బందోబస్తు ఏర్పాట్లో నిర్ణీత పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాలని డిఎస్పీ విఎస్వి వర్మకి స్పష్టం చేశారు. గోస్పాద క్షేత్ర పరిసర ప్రాంతం నందు భక్తుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, ఆ కేంద్రం ముందు నాణ్యమైన మందులు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను మార్గనిర్దేశం చేశారు. వాళ్ళ ద్వారా మట్టిని అంతా కొట్టించడం కానీ అదే మెన్పవర్ పెట్టి వాళ్ళతో తీయించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చేది శివరాత్రి. ఇది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వారికి మనం ఏ విధమైన ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి అనే అంశం మీద మనం ఇక్కడ చర్చించుకుంటున్నాము. మా మున్సిపాలిటీ దగ్గర నుంచి మెన్పవర్ పెడుతున్నాము. అలానే డస్ట్బిన్ ఇక్కడ డబ్బర్ బిన్ ఏర్పాటు చేస్తున్నాము. అలానే లైము బ్లీచ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత షవర్లు అనేవి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ లోపలికి దిగి ఈ ప్రమాదాల్లో చిక్కుకోకుండా వాళ్ళు పైన ఒడ్డు మీద ఉండి స్నానం చేసే విధంగా మేము షవర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా ఎలానో వేసే చెత్త వేసేవాళ్ళు ఉంటారు, దాన్ని తీయడానికి కూడా మా వాళ్ళు వెనక వెనక తీసేస్తూ ఉంటారు. దాన్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకేం కావాలండి? ఇంకా ఆర్థికంగా కావాలి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నూతనంగా నిర్మాణం చేపట్టిన లాలాచెరువు రైతు బజార్లో వ్యాపార నిర్వహణ కోసం అద్దె ప్రాతిపదికన షాపులు కేటాయించడం జరుగుతుందని, దరఖాస్తుకు చివరి తేదీ 15 వరకు అని రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలిపారు. కొత్తగా నిర్మాణ దశను పూర్తి చేసుకుని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ లాలాచెరువు రైతు బజార్ నందు మొత్తం 6 స్టాల్స్ వాణిజ్య ప్రయోజనార్థం అద్దె ప్రాతిపదికను కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిలో స్వయం సహాయక సంఘాలకు అద్దె ప్రాతిపదికన 5 కోట్లు, దివ్యాంగుల కోటాలో రైతు సంఘం వారికి 1 స్టాల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర మండలం నిడమరలో అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలియని విషజ్వరాలతో గ్రామంలో ప్రతి 100లో 40 మందికి వచ్చేసింది జ్వరం. వచ్చిన వారు మంచాన పడ్డారు. వర్షాలతో పాటే వ్యాధుల సీజన్ మొదలైంది. ప్రజలందరిలో భయం, జ్వరాలు దడా పుట్టిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలను జ్వరాలు వణికిస్తున్నాయి. వచ్చింది జ్వరమో కరోనా తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. తాజాగా నిర్మల గ్రామంలో జ్వరాలు అత్యధిక సంఖ్యలో విజృంభిస్తున్నాయి. అనేక మంది ఆసుపత్రులు పాలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం అవడలేదు. వాలంటీర్లు ఇంట్లో కూర్చుని ఎవరికి జ్వరాలు లేనట్లు జగనన్న ఫోన్ వ్యాప్ల ద్వారా ఫీవర్ సర్వేలు చేసి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో అధికారులు, ప్రజారోగ్య సిబ్బంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట నార్మల్ ఫీవర్గానే మొదలవుతోంది. సాధారణ జ్వరమే కదా అనుకునే లోపే విశ్వరూపం చూపిస్తోంది. తమకు వచ్చింది ఏ జ్వరమో తెలుసుకోకుండా బాధితులు స్థానికంగా అందుబాటులో ఉన్న పిఎంపి క్లినిక్లను ఆశ్రయిస్తుండటంతో కొందరు ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కోసం గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించి తగిన సూచనలు చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ డాక్టర్ కె మాధవిలకు తెలిపారు. కోరుకొండ మండలం కాపవరం బోరుగుపూడి గ్రామాల పరిధిలో 25,000 మంది లబ్ధిదారుల కోసం ఇళ్ల స్థలాల పంపిణీ గుర్తించిన 586 ఎకరాల భూమిని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలతో మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి సొంత ఇంటి కల సాకారం చేయాల్సిన బృహత్తరమైన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల సాకారం చేయంగా దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బొరుగుపూడి కాపవరం గ్రామాల్లో గుర్తించిన ఫ్లాట్స్ను రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కోరుకొండ గ్రామాలు కేంద్ర లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేఅవుట్ల అభివృద్ధి, స్థలాల కేటాయింపులు తదితర అంశాలపై
మండలస్థాయి అధికారులు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సర్వేయర్స్ ఎవరున్నారు, ఏం చేయాలి అంటే మొత్తము మునగల ఇక్కడ నుంచి ఇలా వస్తే ఎన్ని కిలోమీటర్స్ ఇలా ఇంకొక పాయింట్ ఇది అక్కడ అటుపక్క లెవెలింగ్ కి మునగల వాడతారు, ఇటుపక్క ఏమన్నా సోర్స్ ఉందా? ప్రిపేర్డ్ ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ నుంచి రూట్స్ ఏంటి అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఈ ఇరిగేషన్ పెడితే ఫస్ట్ బండ లెవలింగ్ ఇప్పుడు ఈ ట్యాంక్ మనం ఎంత డెప్త్ అనుకున్నాము? 2 మీటర్స్. 2 మీటర్స్ అంటే 10 ఫీట్, 6 ఫీట్. ఏం సరిపోద్ది మన దానికి సప్లై ఛానల్ ద్వారా అంటే కలిసి మనం డెప్త్ పెంచుకోవచ్చు మేడం. దాన్ని అంటే ఇది కూడా ఇవన్నీ ఎవరు చేస్తారు? నేను ఓకే చెప్తున్నా, ఎవరు అన్నా చేయాలి ఇవన్నీ లెవలింగ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎర్రకాలువ అడ్డగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం పట్టింపాలెం గ్రామాల్లో ఈ ఇసుక దందా ఎక్కువగా ఉంది. ఇసుక కోసం ఎర్రకాలువ గట్లకు గండి కొట్టి ట్రాక్టర్లను కాలువలో తీసుకెళ్లి మరీ ఇసుకను దోచేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక మాఫియా విచ్చలవిడిగా దందా సాగించడం గమనార్హం. ఒక పక్క ఇసుకను విక్రయిస్తూ మరోపక్క భారీగా నిల్వ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఆయా గ్రామాల వీఆర్ఓలు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఎర్రకాలువ గట్లు తోట్లు పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇసుకను తరలించే ట్రాక్టర్లతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఓ కళాశాల బస్సును వెంబడించి విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న ఆకతాయిలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన ఉండిలో జరిగింది. భీమవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వస్తున్న కాలేజీ బస్సును 6 ఆకతాయిలు వెంబడించి వేధిస్తున్నారు. మండలంలోని ఎన్ఆర్పి అగ్రహారం టర్నింగ్ వద్దకు వచ్చేసరికి స్థానికులు వారిని అడ్డగించి పట్టుకుని దేశశుద్ధి చేశారు. భీమవరం నుంచి ఉండి సుమారుగా 8 కిలోమీటర్ల మేర ఆకతాయిలు వెంబడించారు. బస్సు డ్రైవర్పై కూడా దాడికి దిగినట్లు తెలిసింది. స్థానికులంతా గుమ్మగూడి ఆ ఆరుగురిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకునే లోపు 4 పారిపోయారు. మిగిలిన 2 పోలీస్ స్టేషన్ తరలించారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉండి ఎస్ఐ గంగాధర్రావు తెలిపారు. ఏలూరు జిల్లా ముసునూరు కాట్రేన్పాడులో జంట హత్యలు చేసిన నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు నిందితులు 2 ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. తల్లి కూతుళ్ల హత్య కేసులో 2 వ్యక్తులను అనుమానితులుగా పోలీసులు విచారణలో గుర్తించారు. పోలీసులు విడుదల చేసిన వ్యక్తులు AP07DY9081 నెంబర్ గల నలుపు రంగు స్కూటీపై తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల పేర్లు దేవరపల్లి రవీంద్ర అలియాస్ రవి, మంగి చందు అలియాస్ భువనేశ్వరరావులుగా గుర్తించారు. వీరి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని ఎస్ఐ ఎం కుటుంబరావు తెలిపారు. 4 బృందాలుగా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ లక్ష్మణ్ మహానందిలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మహానందికి ఏ రోజైతే కాపు చంద్రశేఖర్ రెడ్డి ఈవోగా ఎంటర్ అయ్యారో మొట్టమొదటిసారిగా రాజకీయం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను ప్రజాసంఘాల్లోనే పనిచేస్తున్నాను. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజకీయం స్టార్ట్ అయింది. మరి ఈ రాజకీయం ఎందుకు చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ప్రజల నుంచి వచ్చిన కొన్ని వాంగ్మూలాలను బట్టి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది బాధలను బట్టి, ఆ బాధలను వాళ్ల రూపంలో నేను తెలియజేయాలని ఇక్కడికి వచ్చాను. మీడియా మిత్రులకు కూడా నేను మొదటనే స్టేట్మెంట్ ఇచ్చాను, అయ్యా మీరందరూ 5 గంటలకు ఇక్కడికి రండి. ముఖ్యంగా ఈరోజు అన్నీ ఉన్న వారికి మహానంద దేవస్థానంలో ఉచిత దర్శనం, ఏమీ లేని నిరుపేదలకు మధ్యతరగతి వారికి డబ్బుతో కూడుకున్న దర్శనం, ఇది సమంజసమేనా? ఒక్కసారి చూడండి, మహానందిలో ఉన్నటువంటి వారు మహానంద దేవస్థానం సొంత దేవాలయంలో ప్రార్థిస్తామన్నారు. మహానందికి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, ప్రజాసంఘాల నాయకులకు నా యొక్క ధన్యవాదాలు, జైభీములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎన్ లక్ష్మణ్. నేను దండోరా ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. గత 6 నెలల కాలముగా మా దగ్గరకు వచ్చిన సందేశాన్ని బట్టి మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఈవో గారి అతను చేస్తున్నటువంటి అరాచకాలైతేనేమి, అతను చేస్తున్నటువంటి తీరు అయితేనేమి ఎవరికి అర్థం కావడం లేదు. మొట్టమొదటి విషయానికి రావాలంటే
అతను ఒక టీచర్ నుంచి ఒక స్కూల్ టీచర్ నుంచి ఆయన రావడం జరిగింది. ఆ స్కూల్లో పిల్లలను ఏ విధముగా భయముతో చదువు చెప్పదలుచుకున్నాడో ఆ చదువును ఈరోజు మహానంది దేవస్థానంలోని పనిచేసేటువంటి అధికారులనైతేనేమి ఏజెన్సీ ఈ బుల్టన్ విశేషాలు. నమస్కారం.